సూర్యకాంత్ని అరచేతిలో ఆపలేరని, అదేవిధంగా అక్రమ కేసులతో ఉద్యమాలను ఆపలేరని కావలి CITU గౌరవ అధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై కావలి పట్టణంలో CITU ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి నిర్వహించే ఉద్యమాలను జగన్ ప్రభుత్వం కేసులతో భయపెట్టి ఆపాలని చూస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తానని చెప్పి హామీనిచ్చాడు. మున్సిపల్ కార్మికుల సమస్యలు తీరుస్తానని హామీనిచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి పర్మనెంట్ హామీ అమలు చేయకుండా ఆక్ట్ పాస్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులకి పనిభారాన్ని పెంచినటువంటి ముఖ్యమంత్రి గారు. మేము అడుగుతా ఉన్నాం, 4 సంవత్సరాలు మీ పరిపాలనలో మీరు కార్మికులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోగా, ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ పరిష్కరించకపోగా, గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో విజయవాడ పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పుకుందాం సమస్యలు అని చెప్పి కార్మికులు ఈరోజు చలో కార్యక్రమానికి పిలుపునిస్తే, మరి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకి పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకొని కార్మికులకి ముందస్తు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. Doctor Ramuswamy Super Speciality Hospitals, కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ M Ramuswamy ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ P Pushpika గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ T Sudeep Yadav జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ YSR ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.